गुड ईवनिंग स्टूडेंट्स मन HCF संबंधी मेथड दट बै कंटिन्यू डिविजन मेथड अंटे डिविजन द्वारा मन HCF सो मरी डिविजन मामूल डिविजन कंटिन्यू डिविजन इकड़ सो इक फाइंड HCF 40 56 एंड 60 नंबर्स सो मरी डिविजन ये नंबर्स जनरल मन एनी टू नंबर्स 40, 56, 60 అని 3 నంబర్స్ ఇవ్వడం జరిగింది మనం ఏవైనా తీసుకోవచ్చు రెండు పెద్దవైనా తీసుకోవచ్చు రెండు చిన్నవైనా తీసుకోవచ్చు ఇంకోటి తీసుకోవచ్చు మన కన్వీనియంట్ సో యు కెన్ టేక్ ఎనీ టు నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 40, 60 తీసుకుందాం చిన్నది పెద్దది తీసుకుందాం ఇప్పుడు 40 అనేది డివైజర్ అవుతుంది 60 అనేది డివిడెండ్ అవుతుంది సో అంటే పెద్ద నంబర్ ను ఈ విధంగా తీసుకోవాలి చిన్న నంబర్ ను డివైజర్ గా తీసుకోవాలి అప్పుడు ఎన్ని సార్లు అవుతుంది ఇది वन टाइम 40 सो दट 40 सो इध डिविजन मेथड पेर कंटिन्यूड डिविजन मेथड सो अब 0 माइनस 0 0 6 माइनस 4 2 इप्पुडु मामूलु मनं इलागे कंटिन्यू चेस्तां कानी इदी HCF कनुक्कुनेटप्पुडु इप्पुडु इदी न्यू डिवाइजर अवुतुंदी इक्कड उन्न डिविडेंड तीसुकोच्चि इक्कडिकि वच्चेस्तुंदी सो दट 40 ఇక్కడికి వస్తుంది సో న్యూ డివైజర్ ఏమైంది రిమైండర్ అయ్యింది ఈ డివైజర్ ఏమైంది డివిడెండ్ అయ్యింది సో కాబట్టి 22 జా 40 అవుతుంది సో ఇది 0 అయ్యింది సో దట్ మీన్స్ ఇక్కడ ఎప్పుడైతే 0 అయ్యిందో ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ ను ఈ టూ నంబర్స్ కి HCF అవుతుంది అంటే ఈ టూ నంబర్స్ ఏది So 40, 60 HCF is 20. ఎందుకు రిమైండర్ 0 వచ్చింది సో ఆ డివైజర్ ను HCF గా చెప్పుకుంటాం మరి ఈ 2 నంబర్స్ కి HCF వచ్చింది కానీ మనకు కావాల్సింది ఏంటి 3 నంబర్స్ యొక్క HCF సో కాబట్టి ఈ కొత్త HCF తో వచ్చినటువంటి నంబర్ తో డివైడ్ చేయాలి ఏది మిగతా నంబర్ సో దట్ మీన్స్ 20 ని తీసుకుందాం ఎందుకు న్యూ డివైజర్ ఏదైతది ఎందుకు ఇక్కడ వచ్చింది కాబట్టి HCF అయింది కాబట్టి ఇప్పుడు ఇంకో నంబర్ మిగిలినది ఏది 56 సో కాబట్టి 56 తీసుకుందాం సో దట్ ఇస్ 22 జా 40 ఎంత అవుతుంది రిమైండర్ 6 1 సో 16 ఇప్పుడు రిమైండర్ 0 వచ్చి ఉంటే 20 అనేది HCF అవుతుంది కానీ 0 వచ్చిందా రాలేదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ HCF అంటే 3 నంబర్స్ కి HCF కాదు అని అర్థం అప్పుడు ఇది న్యూ డివైజర్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ వచ్చేసి కొత్త డివిడెండ్ అవుతుంది సో దట్ ఇస్ 60 తో 16 తో మనం మళ్ళీ డివిజన్ చేయాలి 16 1 జా 16 ఇక్కడ రిమైండర్ ఎంత 4 అంటే ఇక్కడ కూడా 0 రాలేదు అంటే 16 కూడా ఇట్ ఇస్ నాట్ HCF ఫర్ ఆల్ ద నంబర్స్ సో కాబట్టి ఈ విధంగా మనము డివిజన్ ను కొనసాగిస్తూ ఉండాలి మరి ఎక్కడ దాకా మనం కొనసాగిస్తూ ఉండాలి అంటే 0 వచ్చే వరకు మనము డివిజన్ ను కొనసాగించాలి ఇప్పుడు మళ్ళీ 16 ను తీసుకొచ్చి ఇక్కడ పెడదాం 4 4 జా 16 అయ్యింది అంటే 0 రిమైండర్ ఇక్కడ 0 వచ్చింది సో అప్పుడు ఈ 4 అనేది HCF అయ్యింది HCF ఇస్ 4 మరి ఈ 4 దేనికి దేనికి 56 కు ఆల్రెడీ ఇక్కడ వచ్చిన 20 ఏది ఈ రెండు నంబర్లకు అంటే సో దట్ ఇస్ 40 60 ప్లస్ ఇప్పుడు తీసుకున్న నంబర్ 56 HCF ఇస్ 4 సో ఇది మనం చేయాల్సినటువంటి ప్రొసీజర్ సో ఇక్కడ బాగా గమనించండి స్టూడెంట్స్ మనము ఫస్ట్ HCF అనే 3 నంబర్స్ అడిగినప్పుడు ఎనీ 2 నంబర్స్ మనం తీసుకోవచ్చు చిన్నది డివైజర్ అవుతుంది పెద్ద నంబర్ ఏదైతే ఉందో అది డివిడెండ్ అవుతుంది డివిజన్ చేస్తాము వచ్చిన డివైజర్ ను సారీ వచ్చిన రిమైండర్ ను అది కొత్త డివైజర్ అవుతుంది ఈ డివైజర్ వచ్చేసి డివిడెండ్ అయిపోతుంది సో ఇలా మనం కంటిన్యూ 0 వచ్చే వరకు చేస్తాం ఇలా 0 వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్న అంటే ఫస్ట్ తీసుకున్నటువంటి డివైజర్ అండ్ డివిడెండ్ ల యొక్క HCF అయ్యింది దెన్ ఆఫ్టర్ దట్ ఇది రాసేసుకున్నాం మనం 40, 60 HCF is 20 అని
मरी मन को थ्री नंबर कदिंदी मिगता नंबर एसको अभी डिविडेंट एफसीएफ डिवाइस अब मल्ली डिविजन को 22 जा 40 सो अब 16 अभी रिमाइंडर जीरो रेबी जीरो वे वरक कंटिन्यूस्ता अब मल्ली न्यू डिवाइजर डिविडेंट इप्ड 16 1 जा 16 रिमाइंडर 4 डिवाइजर डिविडेंड 4 4 जा 16 जीरो अटे अब 4 इकड उ 20 56 20 इकडनी अंत 40 60 56 मूडिंट हेचसीएफ 4 ఈ విధంగా మనం డివిజన్ మెథడ్ సాల్వ్ చేసుకోవాలి సో ఈ డివిజన్ మెథడ్ అనేది కాస్త లెంగ్తి ప్రాసెస్ కాబట్టి మనం వి కెన్ డు దట్ వన్ అంటే ఇందాక మనం ఇంకో వీడియో చేసాము ఆ వీడియోని కూడా మీకు చూస్తే ఆ మెథడ్ మీకు చాలా చక్కగా యూస్ అవుతుంది థాంక్యూ స్టూడెంట్స్ మీకు అందరికీ కూడా ఈ వీడియో అర్థమైందనే భావిస్తున్నాను అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ స్టూడెంట్స్